ఈరోజు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఘన విజయం చిలకలూరుపేట నియోజకవర్గంలో, చిలకలూరుపేట పట్టణంలో ఒక హిస్టారికల్ విజయం అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఇంతటి హిస్టారికల్ విజయాన్ని, ఘన విజయాన్ని అందించినటువంటి చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ కూడా నేను శిరస్సు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తాను. నేను ఈ ఎలక్షన్ మున్సిపల్ ఎన్నికల క్యాంపెయిన్లోకి వెళ్ళినప్పుడు నేను ఒక విషయాన్ని బాగా విశ్వసించాను. అదేంటంటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దాదాపు 90% పైగా అమలు చేస్తున్నాము. మరి ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఈ సంక్షేమ పథకాలన్నిటికీ కూడా తమ ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారని చెప్పి నేను బాగా విశ్వసించాను. మరి ఆ విధంగానే ఈరోజు ప్రజలందరూ కూడా ఓటు రూపంలో ఒక ప్రజా నిర్ణయాన్ని, ఒక ఘనమైన తీర్పుని చిల్లూరుపేట పట్టణానికి ఈరోజు అందించడం మనం అందరం కూడా చూస్తాము. అయితే పూర్తి స్థాయిలో కూడా ఒక మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ అనేవి ఒక 38 స్థానాల్లో జరుగుతున్నాయి. 38 వార్డ్స్ గాను 30 వార్డులు ఈరోజు మనము ఘన విజయంతో కైవసం చేసుకోవడం జరుగుతాము. మరి గతంలో మనము ఒక విషయం తీసుకుంటే, 3 గ్రామాలని మనం పట్టణంలో విలీనం చేయడం జరిగింది. అది గణపాలెం, మానకొండవారిపాలెం, పసుమర్రి. ఇవన్నీ కూడా నేను గతంలో జనరల్ ఎలక్షన్కి క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు చూస్తే, అక్కడ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లైక్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇలాంటివి బేసిక్ అమ్యూనిటీస్ కూడా అక్కడ లేకపోవడం చాలా బాధాకరం అనిపించింది. కాబట్టి ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుని, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేయాలంటే వీటిని ఒక టౌన్ ఎన్వైరాన్మెంట్కి తీసుకొచ్చి విలీనం చేస్తే ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి అని చెప్పి భావించి ఈ నిర్ణయం నేను తీసుకోవడం జరిగింది. మరి నేను తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలందరూ కూడా ఈరోజు ఈ 8 వార్డులకు గాను 7 వార్డులు గెలిపించి వారి ఆమోదం కూడా ఈరోజు తెలపడం చాలా ఆనందకరంగా ఉంది. ఆ విధంగానే ఈరోజు అటువంటి తీర్పునిచ్చినటువంటి ఘనపారు ప్రజలకు, పసుమరు గ్రామ ప్రజలకు, అలాగే మానకొండ గ్రామ ప్రజలకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. అయితే ఈరోజు మనము రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నా కూడా దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని కార్పొరేషన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయడం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మన జగనన్న ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకు తీర్పుగా ఈ విజయాన్ని ప్రజలందరూ కూడా అందిస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది, ఖచ్చితంగా పెరుగుద్ది. ఎందుకంటే చిలకలూరుపేట పట్టణంలో తీసుకుంటే, మొన్న జనరల్ ఎలక్షన్లో తీసుకున్నట్టయితే మాకు 8000 చిల్లర మెజారిటీ మాకు రావడం జరిగింది. అదే ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో రెట్టింపు మెజారిటీతో ఈరోజు మేము ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు టీడీపీ పార్టీ అనేది ఎగ్జిస్టెన్సీయే డైలమాలో పడ్డటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ తీసుకున్న, ఈరోజు చిలకలూరుపేట పట్టణంలో తీసుకున్నా కూడా, అసలు టీడీపీ పార్టీకి పాస్ పర్సంటేజే లేదు. అలాంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిస్టింక్షన్లో పాస్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే పాస్ పర్సంటేజ్కి, డిస్టింక్షన్కి ఇక అర్థం చేసుకోండి మీరు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అందుకని ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చుకున్నటువంటి పట్టణ ప్రజలు ఈరోజు ఈ ఘన విజయంతో నా మీద ఒక రెట్టింపు బాధ్యతని ప్రజలందరూ కూడా ఈరోజు ఇచ్చారు. ఖచ్చితంగా రేపు ఏర్పడబోయే ఈ మున్సిపల్ కౌన్సిల్లో కూడా ఒక ప్రత్యేక దృష్టితో వాళ్ళందరికీ కూడా నా పూర్తి మద్దతుతో ముందుకు వెళ్తాను. చిలకలూరుపేట పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉండి ఒక మంచి అభివృద్ధిని చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ కూడా అందిస్తానని ఈ సందర్భంగా మాటిస్తున్నాను. జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా, అభివృద్ధి
పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్దుల కన్న కొడుకు మన జగనన్న, పల్లెలకు పొత్తు కొడుకు మన జగనన్న, కడు పేదల కంటి పాప మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం సూడవే అన్న. జోరు చూస్తుంటే మా జగనన్న, ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్న. మట్టి మనుషులా బిట్ట మా జగనన్న, మంచితనం నీ అడ్డ మా జగనన్న, మానవాళిక ఆదర్శం నీవేనన్న, ఆడబిడ్డలకు అన్న మన జగనన్న, అమ్మలకు ఆసరాయే మన జగనన్న, అడిగింది ఇస్తాడు మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం సూడవే అన్న. జనం కొరకు జన్మనెత్తె మన జగనన్న, జనం మెచ్చిన లీడరు మన జగనన్న, ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యమన్నాడు మన జగనన్న. పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత, మార్చక కదిలాడు పేదల తలరాత. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం సూడవే అన్న. సైనికుడై కదిలాడు మన జగనన్న, పల్లె మనసు గల్లోడు మన జగనన్న, అతను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న, గుండె గుండెలొకటి చేసి మన జగనన్న, వైసీపీ జెండనెత్త మన జగనన్న. రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ, రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం సూడవే అన్న. చిన కెరటము మా జగనన్న, ప్రజల వైపే నిత్యం నిలిచావన్న, నవరత్నాల పతకాలను తెచ్చావన్న, నలు దిక్కులు దీవించగ గెలిచిరాన్న. నేనున్నా అంటూ భరోసా ఇస్తేవి, మేమున్నాం జగనన్న ముఖ్యమంత్రివి. కావాలి జగనన్న, కావాలి జగనన్న, కావాలి అన్నాను రావాలన్న, ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్న. పాపా